ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఏం నేర్చుకోబోతున్నాం తెలుసా? వామ్ అన్నం. ఇది కొంచెం వినడానికి వెరైటీగా ఉన్నా హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉంటాయి దీనివల్ల, కాబట్టి ట్రై చేయండి. పిల్లలకైతే చాలా మంచిది. సో ఫస్ట్ అయితే దీనికి మనం ఏం చేయాలంటే ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని అందులో కొన్ని వేరుశనగ పిక్కలు వేసి వేయించుకోవాలన్నమాట. ఇవి బాగా రెడ్ కలర్లోకి వచ్చే వరకు వేయించండి. వేయించిన తర్వాత దీంట్లో పచ్చిశనగపప్పు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే కరివేపాకు, వాము, 4 ఎండుమిర్చిని ముక్కలు చేసి వేసుకోవాలి. అది కూడా బాగా వేపుకోవాలి. ఏంటంటే బాగా వేపితే ఆ వాములో ఉన్న ఫ్లేవర్ అంతా ఆయిల్కి పడుతుంది. సో బాగా వేపుకోవాలి. తర్వాత పసుపు వేసుకొని దాన్ని కూడా వేపుకోండి. పసుపు పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలన్నమాట. తర్వాత మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న అన్నం ఏదైతే ఉందో దాన్ని ఈ పోపులో వేసుకొని వేపుకోవాలన్నమాట. ఇది ఒక 2-3 మినిట్స్ మనం మళ్ళీ వేయించుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే ఆ ఆయిల్, పసుపు, వాము అన్నీ ఆ రైస్కి పడతాయన్నమాట. సో ఫ్లేవర్ అనేది మంచిగా తెలుస్తుంది మనకి రైస్తో. తర్వాత ఏం చేయాలంటే సాల్ట్ వేసుకోవాలి. కొంచెం సాల్ట్ తీసుకొని మనకి ఎంతైతే కావాలనో అంత వేసుకోవాలి. ఓకే, బాగా కలుపుకోవాలి. తర్వాత మళ్ళీ ఈ రైస్ కడుపు నొప్పికి, గ్యాస్ట్రిక్కి చాలా చాలా మంచిది. పిల్లలైతే ఇష్టంగా తింటారు, హెల్త్ కూడా చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్.